నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. జాతర విషయమై ఆలయ చైర్మన్ కి గాని, ట్రస్ట్ బోర్డ్ కి గాని తెలియపరిచి మాట్లాడిన దాఖలాలు లేవని శ్రీ ఇరుకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయ చైర్మన్ ఆర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొన్ని డేట్లు ఫిక్స్ చేసుకుని జాతర నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేయడం జరిగిందన్నారు. జాతరకు అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రాలేదని, అదంతా ఫేక్ న్యూస్ అని చైర్మన్ కొట్టిపారేశారు. జాతరపై చైర్మన్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక అనుమతి అవసరం లేదు అని కమిషనర్ గారు తెలియజేశారని ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి సోషల్ మీడియాలో ఒక స్క్రోల్ అయితే రన్ అయింది. ఆ తర్వాత సాయంత్రం నుంచి కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దెబ్బకి దేవాదాయ శాఖ దిగి వచ్చింది. 19 నెగ్గించుకున్న కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని ప్రభుత్వం మీద, ఆ యొక్క డిపార్ట్మెంట్ అయినటువంటి దేవాదాయ శాఖ మీద ఒక స్క్రోల్ రన్ చేయడం జరిగింది. ఆ స్క్రోల్ రన్ చేసినప్పటి నుంచి ఆ సంబంధిత అధికారి ఎవరైతే ఉన్నారో, మా టెంపుల్ ఈవో అతను, దీనికి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు, దీనికి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు, ప్రత్యేక అనుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా దైవ కార్యక్రమం చేసుకోవచ్చు అనే విధంగా స్టేట్మెంట్ ఈవో గారు ఇవ్వడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రాలేదు అని మాత్రం తెలియపరచడం జరిగింది. ఇక్కడ ఎవరు ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని ఆధార ప్రభాకర్ రెడ్డి గారి, విజయ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేదు చైర్మన్ గా నేను కానీ, ఈవో కానీ, పోలీసులు కానీ ఎవరు ఇక్కడ అడ్డుకునేది లేదు. ఇది కేవలం ఆ స్టేట్మెంట్ ఇచ్చింది, అనుమతి రాలేదు అని మనం తెలియపరచడం కోసమే ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈవో గారు ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.